ఫ్రాన్స్లో జరుగుతున్న విధ్వంసం వెనకాల ఉన్నటువంటి ఏంటి అన్నటువంటిది ఎక్స్పర్ట్ పాదసార్ గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం ఏదైనా జరిగితే వేటిని ధ్వంసం చేయాలో ముందే టార్గెట్స్ రెడీ చేసుకునే అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు గత మూడు రోజులుగా ఫ్రాన్స్లో చెలరేగుతున్న హింస అసలు ఏం జరిగింది ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ రూల్స్ని అతిక్రమించిన ఒక కార్ను అడ్డుకున్నాడు కానీ కారు నడుపుతున్న యువకుడు పోలీస్ అధికారి సూచనలు పట్టించుకోకుండా వేగంగా కార్ని ముందుకు తీసుకెళ్తుండడంతో వెంటనే సదర్ పోలీస్ అధికారి కాల్పులు జరపడంతో ఆ యువకుడు మరణించాడు దాన్సో ఫ్రాన్స్ దేశంలోని అన్ని నగరాలు పట్టణాల్లో చెలరయ్యింది రైళ్లు బస్సులు ట్రాములు ఇలా వేటిని వదలకుండా తగలబెట్టారు అందుకే పోలీస్ కాల్పులు మరణించింది ఎవరు ఆల్జీరియా దేశం నుంచి శరణార్థిగా ఫ్రాన్స్ దేశానికి వలస వచ్చాడు ఆల్జీరియా ముస్లిం దేశం కానీ ఫ్రాన్స్ మీడియా అతడి పూర్తి పేరు చెప్పడానికి మన దేశ మీడియా లాగానే సిగ్గుపడుతోంది నాహెల్ ఇతని అసలు పేరు నాహెల్ ఎం అని మాత్రమే చెప్తున్నాయి తప్పితే ఎం అంటే ఏమిటో చెప్పలేకపోతున్నాయి యూరోప్ దేశాలు ముస్లిం దేశాల నుండి శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి చాలా ఉదారంగా ఆశ్రయమిస్తున్నాయి కానీ ఇవే యూరప్ దేశాలు నాటో ఏవైతే ఉన్నాయో ముస్లిం దేశాల మీద చేసిన దాడుల వల్ల ఆయా దేశాలు జరిగిన విధ్వంసం వల్లనే వాళ్ళు యూరోప్ దేశాలకు వలస వచ్చారన్న సంగతి ఎవరూ చెప్పరు అంటే నువ్వే దాడి చేసి మళ్ళీ నువ్వే ఆశ్రయం ఇవ్వడం మానవత్వం అవుతుంది ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే మూడు రోజుల క్రితం స్వీడన్ దేశంలో ఒక వలస వచ్చిన ముస్లిం యువకుడు బహిరంగంగానే ఖురాన్ పుస్తకాన్ని తగలబెట్టాడు ఆ ఫోటో బాగా వైరల్ అయింది కానీ ఆ యువకుడు కురాన్ పుస్తకాన్ని తగలబెట్టే ముందు స్వీడన్ పోలీసులు అనుమతి కోరాడు పోలీసులు అనుమతి ఇచ్చారు సదరు ముస్లిం యువకుడు ఖురాన్లో ఉన్నవన్నీ అబద్దాలని పైగా ఖురాన్ హింసను ప్రేరేపిస్తుందని చెప్పాడు స్వీడన్ అధికారులు కావాలని ఆ ముస్లిం యువకుడికి అనుమతి ఇచ్చారనే వార్త ముస్లిం దేశాల్లో బాగా వైరల్ అయింది స్వీడన్ దేశంలో జరిగిన సంఘటన నేరుగా ఫ్రాన్స్ దేశం మీద ప్రభావం చూపించింది గత మూడు రోజులుగా ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న హింసను చూస్తే చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నాయి ముందు ఒక చోట షాపులు లూటీ చేసి ఆపై వాటికి నిప్పు పెడుతున్నారు పోలీసులు అక్కడికి వచ్చేసరికి మరో చోట రైలుకి నిప్పి పెడుతున్నారు ఇలాంటి ఆర్గనైజ్డ్ హింసని అదుపు చేయడంలో ఫ్రాన్స్ దేశ పోలీసులకు అనుభవం లేదు పిల్లలు మహిళలు కూడా షాపుల లూటీలో పాలు పంచుకోవడంతో పోలీసులు గట్టిగా అదుపు లేక చేయకపోవడం అనేది హింస కొనసాగడానికి కారణమైంది లేకపోతే ఫ్రాన్స్ లాంటి దేశం మూడు రోజులు అవుతున్న అలర్ని అదుపు చేయలేకపోవడం విడ్డూరం ఏమీ కాదు మొదటి నుండి ఫ్రాన్స్ ప్రజలు తమ శత్రువుల మీద ఎదురుదాడి చేయడంలో విఫలమవుతూనే ఉన్నారు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యానికి చాలా తేలిగ్గా లంగిపోయింది ఫ్రాన్స్ ఇట్లా అప్పట్లో నిర్మాణంలో ఉన్న ఈఫెల్ టవర్ ముందు ఫోటో దిగి మరీ వాటిని ఫ్రెంచ్ జర్మన్ పత్రికలో వేయించాడు గర్వంగా తర్వాత కాలంలో మిత్రపక్షాల సైన్యం అమెరికా బ్రిటన్ సోవియట్ సైన్యాలు ఎప్పుడు తమ నాజీల నుండి విముక్తి చేస్తారని ఆశగా ఎదురుచూసింది ఫ్రాన్స్ ఫ్రాన్స్లో జరుగుతున్న హింస వెనక ఎవరున్నారు సీఐఏనా ఎఫ్ఎస్బీనా రెండు వేర్షన్లు కూడా ఆమోదించదగ్గ లాజిక్లు ఉన్నాయి సీఐఏ ఇటీవల ఫ్రాన్స్ దేశంలో జరిగిన యూరోపియన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్రాన్ మక్రాన్ ఇక్కడ నుండి అమెరికా ఇజ్రాయల్ దేశాల నుండి ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనొద్దని మనమే సొంతంగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చాడు అమెరికాకి ఇది ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు ముఖ్యంగా అమెరికన్ ఆయుధు ల్యాబీకి అది ఎంత మాత్రం రుచించిన విషయం ఇకపోతే రష్యన్ ఎఫ్ఎస్పి మ్యాక్రాన్ పదవి నుండి దింపితే మ్యాక్రాన్ని పుతిన్కి అనుకూలమైన వ్యక్తిని అధ్యక్ష స్థానంలో రావచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్కి ఇది అత్యవసరం అలాగే ఫ్రాన్స్లోని మార్సెల్లీ నగరంలో ఒక పబ్లిక్ లైబ్రరీని తగలబెట్టారు ఈ ఘటనకి ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు యువకుల నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో ఒక వాట్సాప్లో మెసేజ్లో సదరు పబ్లిక్ లైబ్రరీని తగలబెట్టమనుంది ఉంది కానీ ఆ మెసేజ్ ఎక్కడ నుండి వచ్చిందో కనిపెట్టలేకపోయారు పోలీసులు ఇలాంటి మెసేజ్ సృష్టించగలిగినటువంటి సామర్థ్యం సిఐఏ ఎఫ్ఎస్బి మొసాదుకి మాత్రమే ఉంటుంది సో ఫ్రాన్స్ దేశం నిర్వాహకం వల్ల పరోక్షంగా పుతిని ఇమేజ్ బాగా పెరిగినట్టయింది పుతిని వ్యతిరేకంగా ప్రిగోజు చేసిన తిరుగుబాటు మీద సిఐఏ కానీ ఇతర యూరప్ దేశాలు కానీ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లోగా దాన్ని అణచివేయగలిగాడు పుతిన్ ఫ్రాన్స్ మాత్రం శరణార్థుల అల్లర్లని మూడు రోజులైనా అణచలేకపోయింది సిఏఏని అమలు చేయడం విషయంలో మరియు యూఏ యూసీసీ విషయంలో మన దేశానికి యూరప్ నుండి ఎలాంటి విమర్శలు రాకుండా స్వీడన్ ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన జరుగుతున్న ఘటనల నుంచి అవకాశాన్ని మంచి అవకాశాన్ని ఇచ్చినట్టే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మన దేశాన్ని విమర్శలు చేయగలవు తర్వాత బాధిత దేశం జర్మనీ కాబోతుంది ఓ పాత సంగతిని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు వచ్చిన సమయంలో మిత్రపక్షాల సైన్యం జర్మనీలో చొరబడిన సమయంలో నాజీలు లొంగిపోతూ వచ్చారు అదే సమయంలో రష్యన్లు మరోవైపు నుండి జర్మనీలో ప్రవేశించి అక్కడ మహిళల్ని మానభంగం చేశారు మొత్తం పది లక్షల మంది రేపుకు గురయ్యారు అధిక శాతం రష్యన్ల వల్ల గర్భవతులు అయ్యారు జర్మన్ మహిళలు అఫ్ కోర్స్ అమెరికన్ బ్రిటిష్ సైనికులకు కూడా ఇందులో భాగం ఉంది కానీ రష్యన్ల పాత్రే అధికం యుద్ధం తర్వాత జర్మనీ చర్చి అబార్షన్లు చేయడానికి ఒప్పుకోకపోవడంతో జర్మన్ మహిళలు పిల్లల్ని కన్నారు ఇప్పుడున్న జర్మన్ ప్రజల్లో ఎక్కువ శాతం రష్యన్ తండ్రులకు పుట్టిన రెండో తర్వాత సహజంగానే రష్యన్లో క్రూర స్వభావం కలిగినవాడు ఈ సమయంలో కనుక శరణార్థులు కనుక ఫ్రాన్స్లో చేసినట్టు జర్మనీలో చేస్తే మాత్రం పోలీసులతో పెద్దగా అవసరం లేకుండా అక్కడ యువకులే చక్కబెడతారు కాగల కార్యంగా అందరూ లేదు ఇచ్చారంటే సరిగ్గా సరిపోతుంది